ఉద్యోగ ఎన్నిక. ముఖ్యంగా అమ్మ, ఈ రాష్ట్రంలోనే నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక ప్రత్యేక ఎన్నిక, ఒక ప్రతిష్టాత్మక ఎన్నిక. మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకునే అవకాశం 11వ తారీఖున మీ అందరి ఓటు ద్వారా ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను, జగనన్నకి సాయం చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ తెలుసు నవరత్నాలు అనే కార్యక్రమాలు ఏం చేస్తాడనేది మీ అందరికీ కూడా తెలుసమ్మా. పెన్షన్ని 3000 రూపాయలు చేయటమే కాకుండా మన పిల్లల్ని బడికి పంపించుకుంటే 15000 రూపాయలు, ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం ఇస్తున్న అప్పు 3 నుంచి 4.5 లక్షల అప్పు ఇచ్చి ఇల్లు ఇచ్చేది కాదు. జగనన్న వచ్చిన తర్వాత ఎవరైనా అప్పుతో ఇల్లు తీసుకుని ఉంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. జగనన్న వచ్చిన తర్వాత ఆ ఇల్లుని పూర్తిగా కూడా ప్రతి రూపాయి కూడా మాఫీ చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఖర్చు పెడతాడు, మీ అందరికి కూడా సాయం చేస్తాడని. ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధ్యతలో ఉన్న ఉంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. జగనన్న వచ్చిన తర్వాత ఒక 4 రోజుల లోపల పూర్తిగా ప్రతి రూపాయి కూడా నయా పైసాతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధ్యతలకు సంబంధించి ప్రతి రూపాయి కూడా చెల్లిస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా, ఈసారి ఎన్నిక నెల్లూరు నగరంలో నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి మీ అందరికి కూడా తెలుసు, మంత్రి నారాయణ గారు. మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాలు కూడా మంత్రి మంత్రిగానే ఉన్నాడు, కానీ 4 సంవత్సరాల్లో 10 నెలల పాటు ఏ రోజైనా మీ ప్రాంతానికి వచ్చాడా, ఏ రోజైనా మిమ్మల్ని పలకరించాడా, ఏ రోజైనా మీరు ఎలా ఉన్నారని ఒక్కసారి అడిగాడా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి అమ్మా. కానీ ఎన్నికలు వచ్చినాయి, 2 నెలల నుంచి మాత్రం నేను అవి చేస్తా, ఈ చేస్తా, నేను ఈ చేస్తానని చెప్పుకుంటున్నాడు. ఈరోజు మీ అందరికీ కూడా అడుగుతా ఉన్నా, ఇక్కడ చాలా మంది కూడా ఇల్లు కట్టుకుంటా ఉంటారు, చదరపడుగు 1000 రూపాయల కన్నా ఖర్చు కాని ఇల్లుని పేదలకి 2000 రూపాయలు వసూలు చేసి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నానమ్మా. ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఏ రోజైనా నారాయణ హాస్పిటల్కి వెళ్తే ఒక్క పేదవాడికైనా కానీ ఒక రూపాయి అయినా కానీ తగ్గించిన సంఘటనలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఈ ఈ ప్రాంతంలోనే నారాయణ స్కూల్ ఉంది, ఒక్కరికైనా 1 రూపాయి తగ్గించాడా? కనీసం 1 రోజు లేట్ అయినా డబ్బులు కట్టిందే, పిల్లవాడిని బయటికి పంపెట్టి ఇంటికి పంపించి డబ్బులు కట్టందే, స్కూల్కి వచ్చేదానికి లేదు అని చెప్పేసి స్కూల్ ఏదైనా ఉన్నాంటే నారాయణ స్కూల్ కాదా అని అడుగుతా ఉన్నానమ్మా. ఈరోజు వచ్చి మీకు అవి చేస్తాం, మీకు ఈ చేస్తానని చెప్తున్నాడు. మరీ దారుణం ఏంటంటే, ఈ 2 నెలల నుంచి ఆయన ఒక రథం తిప్పుతూ టీవీలో ఆడించుకుంటున్నాడు, అది ఫ్రీ ఇది ఫ్రీ అని. నేను ప్రసారం మొదలైన రోజు ఒక అమ్మాయి వచ్చింది, ఒక చెల్లెలు వచ్చింది, లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయి. ఆడపడుచు 3 నెలల పసిబిడ్డను తీసుకుని నా దగ్గరకు వచ్చి, అన్నా నేను మాట్లాడతాను మైక్లో ఉంది, ఏం మాట్లాడతావమ్మా అన్న, అన్న నాకు ఈ అనింది. ఇచ్చిన తర్వాత ఆడపడుచు చెప్పింది, అన్న ఫ్రీ ఫ్రీ అన్నారు, నా 3 సంవత్సరాలు బిడ్డగా బాగాలేకపోతే నారాయణ హాస్పిటల్కి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత బిల్లులతో సహా చూపించింది, ఫ్రీ లేదు ఏం లేదు, నా నీ బిడ్డకి ఇది బాగాలేదు అది బాగాలేదు ఐసీయూలో పెట్టాలని చెప్పి ఒక 4 రోజులు పెట్టుకొని 30000 రూపాయలు నా దగ్గర గుంజుకొని 10 రూపాయలు వడ్డీ తీసుకొని వచ్చి నేను కట్టుకుని 30000 నా దగ్గర గుంజుకొని ఇప్పుడు బాగైంది పవన్ పంపించారని చెప్పాడు. అప్పుడు తెలిసింది నారాయణ గారు నయా కొత్త వ్యాపారం పెట్టాడు, ఫ్రీ ఫ్రీ అని చెప్పి రమ్ తీసుకొని వెళ్ళి గుంజే కార్యక్రమం పెట్టాడని అప్పుడు దాకా ఎవరికి కూడా తెలియదమ్మా. అంతెందుకు, నెల్లూరులోనే అనేక సంఘటనలు ఉన్నాయి. చనిపోతే డబ్బులు లేవయ్యా, 2000 రూపాయలు తగ్గించండి అని, 2000 రూపాయలు లాస్ట్లో కట్టలేను అంటే కూడా ఆ 2000 రూపాయలు కడితే కానీ మిమ్మల్ని బాడీకి ఇవ్వ మేము అని చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చనిపోయిన వ్యక్తిని కూడా కనీసం 2000 రూపాయలు కూడా తగ్గితే కూడా దాన్ని కూడా తగ్గించని వ్యక్తి మంత్రి నారాయణ గారు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నానమ్మా. మీ అందరికీ ఒకటి అడుగుతా ఉన్నా, నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా నువ్వు 1000 కోట్ల అధిపతి అని మీ నాయకులు చెప్తా ఉన్నారు, నాకు 1000 కోట్లు ఉన్నాయని మీరు చెప్తున్నారు, మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ జీవితంలో ఒక్కరికైనా సహాయం చేశారా, పిల్లకైనా పెంచం పెట్టారని అడుగుతున్నా, ఒక్కరికి సహాయం చేశారని అడుగుతా ఉన్నా, ఒక్కరికి. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి, ఈరోజు మీ అందరికీ కూడా తెలుసమ్మా, నెల్లూరు నగరం నియోజకవర్గం అంటేనే ఈ రాష్ట్రంలోనే అత్యధిక ధనం పెట్టే నియోజకవర్గం. ఈరోజు 38 సంవత్సరాలు మీలో తిరిగా, ప్రతి గడపకి వచ్చా, ప్రతిపక్షంలో ఉన్న
నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. నన్ను ఓడగొట్టనివ్వాలి కానీ ఈరోజు ఎంత నా మీద పెట్టాలనుకుంటున్నారంటే 100 కోట్ల రూపాయల డబ్బంట, 50,000 సెల్ ఫోన్లంట, 50,000 కుంకుమరులను తీసుకుని వచ్చి ఈరోజు నెల్లూరు నగరంలో ఇస్తాము, మేము ఓడగొడతామని చెప్తా ఉన్నారు. ఈరోజు నారాయణ గారు కానీ వాళ్ళ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, 100 కోట్ల డబ్బు, 50,000 సెల్ ఫోన్లు, 50,000 కుంకుమరులు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న అభిమానించే వాళ్ళు ఒక అతి సామాన్యుణ్ణి నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో గెలుచుకుంటానని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనందరి ఓడుతూ ఉన్నా. వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తాడు, కానీ మీలో ఉన్న బిడ్డ, మీలో ఉండే ఒకడు ఖచ్చితంగా మీకోసం బ్రతుకుతాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వ్యాపారం చేసే వ్యక్తి ఏం ఆలోచన చేస్తాడు మీ అందరికీ కూడా తెలుసు. రూపాయి ఇస్తే నాకేంటి, నేను రూపాయి ఖర్చు పెడితే నాకెంత వస్తుందని. గత ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాడు, మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత అమరావతి అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, కొన్ని 1,000 కోట్ల రూపాయలు దోచాడు. ఈ రోజు దాంట్లో తీసుకొచ్చి 100 కోట్లు పెడుతున్నాడు, రేపు మన మీదే దోచుకుంటాడని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నానమ్మా. మీ అందరి ఆశీస్సులు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు, నిజంగా ఒకళ్ళు చెప్పుకోవాలంటే ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం కాదు, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, అవన్నీ కూడా అమృత్ పథకం నుంచి వచ్చిన డబ్బులు, ఈయన 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 వేసుకున్నానని చెప్పుకుంటున్నాడు. సరే ఈయన ద్వారా కూడా అడుగుతా ఉన్నా, ఇన్ని చెప్తున్నా నువ్వు, నేను ప్రతిరోజు అడుగుతా ఉన్నా ఈ మాట, దీనికి మాత్రం సమాధానం చెప్పే ధైర్యం నీకు లేదు. పేదవాళ్ళు కట్టారన్న ఇల్లు కానీ నెల్లూరు నగరంలో వేసిన రోడ్లు తువ్వేసి నరకం చూపించి, నెల్లూరు నగర ప్రజలకి నువ్వు నరకం చూపించిన రోడ్లు కానీ, నువ్వు కట్టారట్టిన పార్కులు కానీ, దాంట్లో మేము 1 రూపాయి తెలియదు, 1 కోట్ల రూపాయలు దోపిడీ చేయలేదని ప్రమాణం చేసే ధైర్యం నీకుందని అడుగుతా ఉన్నా, ధైర్యం ఉందని అడుగుతా ఉన్నా. దానికి మాత్రం లేదు సమాధానం. అడుగుతున్నానుగా, నువ్వు తిరిగిన దగ్గర ఎక్కడైనా దేవాలయం ఉందిగా, ప్రమాణం చేయి. నేను 1 రూపాయి తెలియదు, మా నాయకులు ఎవరు కూడా 1 కోట్ల రూపాయలు దోపిడీ చేయలేదు, పేదల మీద కంటే ఇళ్లలో వారు దోపిడీ చేయలేదని ప్రమాణం చేసి అడుగుతా ఉన్నా. ప్రమాణం చేసే ధైర్యం నీకుందని అడుగుతా ఉన్నా. నాకుంది 4 సంవత్సరాల 10 నెలల్లో ఈ రాష్ట్రంలోనే గర్వంగా చెప్పుకుందా, 1 రూపాయి కూడా అవినీతి చేయలేదనే ధైర్యం నాకుంది, నీకుందని అడుగుతా ఉన్నానమ్మా. ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా అడుగుతా ఉన్నా, సాయం చేయండి. ఇక్కడున్న మహిళల తల్లిదండ్రులందరినీ కూడా అడుగుతా ఉన్నానమ్మా, మీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి, ఒకడు మంచి చేస్తాడు మీ ముందుంటా, కానీ అక్కడికి పోతే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితులు. ఎక్కడికి పోవాలని తెలియని పరిస్థితులు, అమరావతికి పోవాలా, హైదరాబాద్కి పోవాలా, లేకపోతే ముందు వాడంతో అంటున్నారు. నిజమే, 1,000 కోట్ల డబ్బు నా దగ్గర లేకపోవచ్చు, కానీ జగనన్న మీద అభిమానం, రాజశేఖర రెడ్డి మీద అభిమానం, 10 సంవత్సరాల పాటు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మాకు అండగా ఉంటాడు అనిలని నా మీద ఉన్న నమ్మకం మీద నీ 1,000 కోట్లు ఎక్కడ పనిచేయమని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నానమ్మా, ధైర్యంగా చెప్తా ఉన్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఆయన నేను చెప్పాను మొన్న కాలోగత మీద నిల్లు నా మీద దుష్ప్రచారం చేస్తాను నేను తీనని, పేపర్లో చూసాం, టీవీలో చూసాం, మార్కులేసింది ఎవరో, ఇంటి మీద మార్కేసి నిద్ర లేకుండా గడిపించింది ఎవరో, ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, 40 సంవత్సరాల నుంచి నివసిస్తున్న ఇల్లు తీయాలి అంటే నన్ను దాటుకొని ఇల్లు తీయాల్సిందే తప్ప ఒక ఇంటికి రా కూడా కూర్చుని అని చెప్పాను, మాట మీద నిలబడ్డా. ఈ రోజు మీ అందరికీ కూడా మాటిస్తున్న ఈ రోడ్డు మరుతులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలా, నేను చెప్తున్నా, 1 ఇంటికి రా కూడా కదలివ్వను, ప్రతి ఒక్క ఇంటికి రిజిస్ట్రేషన్ పట్టా ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి గడపకి ఆలోచన చేయండి, ఒక పొరపాటు చేస్తే కోలుకోలేని పరిస్థితికి వస్తాం, ఒక్క పొరపాటు చేస్తే. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలోనే నా మీద పెట్టినంత బలం, ఈరోజు నా మీద పోరాటం చేస్తున్న వ్యక్తులు మీ అందరికీ కూడా తెలుసు. ఒక పక్క మంత్రి, ఒక పక్క శ్రీకృష్ణారెడ్డి, ఒక పక్క నుడా శ్రీనివాసరెడ్డి, ఒక పక్క అజీజ్, ఇంతమంది కట్టగట్టుకొని ఈరోజు నన్ను కొడాలనుకుంటున్నారు. ఒక వెనక దాని వెనక 100 కోట్ల డబ్బు ఇంతతో వస్తున్నారు. నేనెంత, నా దగ్గర ఉన్న డబ్బు ఉందే, ఏమీ లేదు, వయసు చిన్న, అన్ని చిన్న, అయినా కానీ ఈరోజు నన్ను కొట్టాలనుకొని వస్తున్నారు. అయినా పర్వాలేదమ్మా, మీ అందరి అభిమానవంతులు కొండనైనా ఢీకునే శక్తి నాకు ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఎట్టి పరిస్థితులు ఎవరిని చేసుకున్నా జగనన్న ముఖ్యమంత్రి అవటం తథ్యం, దాన్ని ఎవడు ఆపలేడు. కానీ ఈ రోజు నేను గెలవగలిగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక మంచి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. నా రాజకీయ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఇంకొక 20 సంవత్సరాల పాటు నెల్లూరు నగరంలో నేను రాజకీయంగా సేవ చేసుకొని ఒక నాయకుడిగా ఎదిగే అవకాశం నాకు మీ చేతుల్లోనే ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజు మీ బిడ్డని తెంచుకుంటారా,
పెంచుకుంటానన్నది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఒక పక్క 68 సంవత్సరాలకి వేల కోట్ల డబ్బు, ఇంకేమి రాజకీయంలో అవసరం కూడా లేదు అతనికి. ఓటు వేసినా కనిపించడం, ఓటు వేయకపోయినా కూడా ఇంకా కనిపించే ప్రసక్తి లేదు నా పరిస్థితుల్లో కాదు. 10 సంవత్సరాల నుంచి ప్రతి గడపకి తిరుగుతా ఉన్నా, ప్రతి దగ్గరికి వస్తున్నా, కానీ అధికారం అనేది లేదు. కానీ ఈసారి ఖచ్చితంగా వస్తుంది, మీ అందరూ రుణం తెచ్చుకునే అవకాశం నాకు. మిమ్మల్ని అందరూ ఏమని అడుగుతున్నా, 5 ఇచ్చినా 10 ఇచ్చినా కుటుంబం ఇచ్చినా సెల్ ఫోన్ ఇచ్చినా తీసుకుందాం, ఏం కాదు. మన డబ్బు మోసం చేసేవాడిని మోసం చేయడంలో తప్పే లేదు. కానీ మీ అందరూ కూడా ఆలోచన చేయండి. సాయి గుర్తు మీద 2 ఓట్లు, ఒకటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా ఓట్లు, ఎమ్మెల్యేగా మీ బిడ్డకి 2 ఓట్లు వేయండి అని చెప్పి తెలియజేసిన మీరు గుద్దే గుద్దుడు. ఈ ప్రాంతాల్లో ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కితే ఫ్యాన్ 5 లక్షలు వేయాలని చెప్పి ఆలోచన చేయండి. దీవెనలతో 21వ తారీఖున నామినేషన్ వేస్తున్నా, అందరూ రండి, దీవించండి. ప్రతి ఒక్క అన్నకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి చెప్తున్నానమ్మా, సాయం చేయండి, మీ ఆశస్సులు దీవించండి. ఒకటి మాత్రం చెప్తున్నా, ఇక్కడ ఎవరైనా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నా కానీ ఒక్కటి అడుగుతా ఉన్నా, ఈ ఒక్కసారికి నాకు సాయం చేయండి. మీ బిడ్డగా అనుకుని నన్ను సాయం చేయండి అని మీ అందరూ కూడా 2 చేతులు జోడించి తెలుసుకోవాల్సిందని సాయం చేయమని అడుగుతున్నా. ఒకటి అడుకోండి, ఇది